Kina Arday Poraka, Vandanal Teliyastunnanu. Chudandi, Okato Yohanu, Aido Adhyayamu. Neela Dwaranu. Raktamu Dwaranu. Neeti Dwara. Raktamu Dwara. Raktamu Dwara. Vachinavadu Iyane. Vachinavadu. Iyane. Iyane. Anaga. Anaga. Yesu Kriste. Yesu Kriste. Iyana Neelato Matrame Kaka. Iyana Neelato Matrame Kaka. Neelatonu. Neelatonu. Raktamu Tonu Vachenu. Raktamu To Koda Ayane Lokaniki. Vachenu. Vachivunadu. You never chapani, ala vachunadi lokani chapani. Neela Dwara. Neeti Dwara. Raktamu Dwara. Raktamu Dwara. Vachinavadu. Ee lokaniki ayana vachivunadanta. Ayana peru emiti chapani? Yesu Kristu. Devuniki stotramu. Alleluya. Samasta manavulaku evi kavali. Pranamu, raktamu emayunnadi chapani manavudiki? Pranamayunnadi. Kanuka ee lokamulo samasta manavulaku ayana pranaanni pettadu. Ayana mattito chesi narudunu nastika randramulalo jeeva vayuvunu ootaga. Narudu jeevaatmaga. Narudu jeevaatmaga. Ayanu. Ayanu. Devuniki stotramu. Hallelujah. Alleluya. Kanuka narudu ela tayarayadu chepandi? Mattito cheyabadi unnadu. Devudu oopirini ootaga manushudu ela tayarayadu chepandi? Tirigi naruduga tayarayadu. Kanuka danilo emunnadi chepandi? Neeru unnadi, raktamu unnadi, aatma unnadi. Devuniki stotramu. Alleluya. Manavullo unnavi emi unnayi chepandi? Neeru undi, raktamu unnadi. Alaguna neelo aatma kuda devudu unchi unnadu. Devuniki stotramu. Alleluya. Kanuka ayana neeti dwara neelo raktamu dwara aatma dwara neelo nivasamu chestunnadu. Ee lokamulo manamu ayana ela unnadu chepandi? Manamu ayana erpatu chesukunna biddalaga unnam. Kanuka nee dehamu emai unnadu chepandi? Devuni ఆలయమై ఉన్నదని నీవు ఎరుగవా. చదవండి వాక్యము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. మీలో నివసించుచున్నాడని. ఆయన నివసించుచున్నాడని. మీరు ఎరుగరా. మీరు ఎరుగరా. ఎవడైనను. ఎవడైనను. దేవుని ఆలయమును. దేవుని ఆలయమును. పాడు చేసిన యెడల. పాడు చేస్తే. దేవుడు వానిని పాడు చేయును. చేస్తారు చెప్పండి. వానిని పాడు చేయును. పాడు చేస్తారు. నా దేహం నా ఇష్టం నా మాటలు నా ఆలోచనని అంటానికి వీలు లేదు. దేవుడు ఏమంటున్నాడంటే నీవు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. కనుక దేవుడు నీలో నివాసము చేస్తున్నాడు. కనుక నీ దేహం మీద నీకు అధికారం లేదు. దేవుడు ఎందుకంటే సర్వ అధికారి అయి ఉన్నాడు. నిన్ను శిక్షించడానికి ఆయనకు అధికారం ఉంది, రక్షించడానికి అధికారం ఉన్నది, అలాగే నిన్ను గొప్పవాడిగా చేయడానికి అధికారం ఉన్నది, అలాగే నిన్ను అనేక విషయాలలో శిక్షించి రక్షించే అధికారము దేవునికి నీ మీద ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుకని యిర్మీయా గ్రంథం 10:23లో అక్కడ ఏమంటున్నారు చూడండి. యిర్మీయా గ్రంథము 10:23లో మనం అనుకుంటాం ఈరోజు నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేయగలను అనుకుంటాం. దేవుడు ఏం చేస్తారు చెప్పండి? నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు ప్రవర్తించి నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు మాట్లాడితే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. కనుక నా దేహం నా ఇష్టం నా ఆలోచన అనుకుంటే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నరుల మార్గము ఎలా ఉంది చెప్పండి? నరుల వశములో లేదు. లేదు, దేవుని వశములో ఉన్నది. దేవుడు నీ నడకలన్నీ కనిపెడుతున్నాడు, నీ ప్రవర్తన అంతా చూస్తున్నాడు. కనుక నీవు దేహానికి శిక్ష తెచ్చుకుంటావా, లేకపోతే రక్షణ తెచ్చుకుంటావా?
అని దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. దేవుడు పెట్టిన దీపమై ఉన్నాడు నరుడు. కనుక ఆ నరుడిలో ఉన్న ఆత్మ దేవుని పెట్టిన దీపమై ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనము దేవుని పెట్టిన దీపాలం ఈ భూమి మీద వెలుగుతూ ఉన్నాం. కనుక దేవుడు అంటున్నాడు ఈ లోకములో నీలో ఆ వెలుగు ఉన్నంత వరకే నీవు సజీవుడు. ఎప్పుడైతే ఈ ఊపిరి పోయిందో ఏమంటారు చెప్పండి, ఎప్పుడు కార్యక్రమం అంటారు అంతేనా? ఎప్పుడు అని తక్షణం అడిగేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కార్యక్రమం చెప్పండి అంటారు. కనుక ఆ ఊపిరి ఉన్నంత వరకే నీవు వాల్యూ కలిగిన వాడు. కనుక దేవుడు నీ యొక్క దీపం ఆయన వెలిగించాడు. మళ్ళా ఆయన ఆర్పేట కూడా ఆయనకే శక్తి ఉన్నది. కానీ కనుకనే నీవు సజీవుడిగా ఉండాలని, ఆ దీపం ఎన్నడూ ఆరకూడదని, ఆ దీపము ఎప్పుడు నిత్యము వెలుగుతూనే ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. నీవెప్పుడూ వెలుగుతూనే ఉండాలి. ఈ లోకంలో నీవు కన్ను మూసిన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి చెప్పండి? నీవు వెలుగుతూనే ఉండాలి. కనుకనే చూడండి 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో పాత స్వభావాలు గతించెను, ఇదిగో క్రొత్తవాయను, ఇదిగో సమస్తము నీలో క్రొత్తవాయను. కొత్తవి అవుతున్నాయి. ఎలా ఉంటున్నాయి చెప్పండి? కాగా ఎవడైనను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో నీలో సమస్తము కొత్తవిగా మారుతున్నాయి. నీ శరీర స్వభావాలు మారిపోతున్నాయి. అలాగే నీలో ఉన్న ఆ ఎందుకంటే పాపపు స్వభావాలు మారిపోతున్నాయి. నీలో ఉన్న ఆ బలహీనతలు, వ్యాధులు, శోధనలు సమస్తము పోతున్నాయి. నీవు నూతన సృష్టిగా ప్రభు సన్నిధిలో మార్చబడుతున్నావు. దేవుని సాక్షిగా నీవు జీవిస్తున్నావు. కనుక ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావో అప్పుడు దేవుడు అంటున్నాడు నీ పాపపు స్వభావాలు మారిపోతాయి, శరీర క్రియలు మారిపోతాయి, తక్షణమే నీలో నూతన స్వభావాలు కలుగుతాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ మొన్నటి వరకు అబద్ధాలు ఆడటం, మొన్నటి వరకు తాగేవాడు, మొన్నటి వరకు ఏమిటి ఇక్కడ మనతో కలిసి ఉండేవాడు, ఇప్పుడు ఏంటి సపరేట్గా ఉంటున్నాడు అంటే యేసుక్రీస్తును నమ్ముకొని ఉన్నాడు. కనుక అతని స్వభావాలన్నీ కూడా మారిపోతున్నాయి. ఎందుకని మారిపోతున్నాయి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 చూడండి, 13వ వాక్యం చూడండి. ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మ శాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఆ ఏకము చేసెను. ఇట్లా సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన సృష్టిగా సృష్టించి తన సిలువ వలన ఆ దేశమును సంహరించి దీని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు ఆయన చేసెను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభువు మనకు ఎలా ఉన్నాడు చెప్పండి?
ఆయన మునుపు మీరు దూరస్తులై మీరు ఇప్పుడు యేసు క్రీస్తునందు క్రీస్తు రక్తము వల్లన సమీపస్తులై ఉన్నారు యేసు రక్తము ప్రతి పాపమును కడుగుసున్నది యేసు రక్తములో ఏ దోషము లేదు మనుషుని యొక్క రక్తమైతే ఎలా ఉంటో చెప్పండి వారి గ్రూపులు వేరుగా ఉంటాయి ఓ గ్రూప్ ఉంటది ఏ గ్రూప్ ఉంటది రకరకాలైన గ్రూపులు 15 రకాల గ్రూపులు ఉన్నాయి ఆ రక్తము నీకు తగ్గినప్పుడు ఆ రక్తము నీ ఏ గ్రూపుకు సంబంధించిందో ఆ రక్తము నీలోనికి ఎక్కించినప్పుడే నీకేమొస్తుంది చెప్పండి బలం వస్తుంది కనుక యేసు రక్తము అలా కాదు అతి పరిశుద్ధమైన రక్తం ఎవరిలోనైనా కలిసిపోతుంది ఈ రక్తం కనుక ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14 లో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి యేసుక్రీస్తు చూడండి నిత్యుడగు ఆత్మ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగి ఉన్న దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధునిగా చేయును యేసుక్రీస్తు యొక్క రక్తం నీలో ఉన్న నిర్జీవ కీలను విడిసి జీవము కలిగిన దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును దేవుని సేవించడానికి దేవుని ఆరాధించడానికి నీ మధ్యన ఉన్న భేషమనే గోడను పడగొట్టి ఆయన ఏం చేస్తాడు చెప్పండి దేశము అనగా ఆనాడు విధి రూపకమైన ఆజ్ఞలను ధర్మ శాస్త్రమును తన శరీరమందు పుట్టివేయుట చేత మధ్యగోడను ఆయన పడగొట్టి ఉభయులందరినీ కూడా దేవునితో ఏకం చేశారు దేవునితో సమాధానం వచ్చిందని యేసు ప్రభు యొక్క రక్తము ఆయన నీటి ద్వారా ఎలా వచ్చాడు చెప్పండి రక్తము ద్వారా ఆత్మ ద్వారా ఈ లోకములోనికి ప్రవేశించాడు కనుక మానవుడికి కావలసినది ఏమి ఉండాలి చెప్పండి రక్తము ఉండాలి నీరు ఉండాలి మనిషిలో ఆత్మ ఉండాలి కనుక ఈ వీటిలో ఏది లేకపోయినా మనం ఎలా ఉంటాం చెప్పండి మృతులుగానే ఉంటాం దేవుని స్తోత్రము హల్లెలూయా కనుకని యేసు ప్రభు ఈ లోకములో మనలను బ్రతికించడానికి మానవుడు దేవుని సన్నిధికి దూరమై దేవుని సన్నిధిలో ద్వేషము కలిగి దేవుని మీదనే ద్వేషం పెట్టుకుని దేవుని సన్నిధికి దూరమేలి దూరముగా వెళ్ళి ఏం పెట్టుకున్నాడు చెప్పండి ఇప్పుడు మధ్యన ఒక అడ్డు గోడ కట్టుకొని ఉన్నాడు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఇక అడ్డు గోడ మధ్యన పడి ఉన్నాడు కనుక ఇక జీవము లేని క్రియలు చేస్తున్నాడు జీవము లేని వారికి తిరిగి మరలా జీవాన్ని అనుగ్రహించడానికి ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు ఆయన సమస్త మానవులను కాపాడుడు కొరకు జీవము లేని క్రియలు చేస్తున్న వారందరినీ కూడా ఆయన పరిశుద్ధ రక్తములో కడిగి ప్రతి ఒక్కరిని కూడా ఆ జీవము లేని క్రియలు చేసే వారి అందరినీ కూడా వారి మనస్సాక్షిని శుద్ధి చేసి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన శక్తిని మనకు కలగచేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకని ఆయన రక్తములో శక్తి ఉన్నది ఆయన రక్తము ఎంతో అమూల్యమైనది ప్రతి మానవుడి యొక్క స్వభావాన్ని శుద్ధి చేయగలదు ప్రతి పాపి కూడా పరిశుద్ధుడిగా మారగలదు కనుకని యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించెను దేవునికి స్తోత్రము హల్లెలూయా పాత స్వభావాలు పోతాయి పాపపు స్వభావాలు పోతాయి ఆ రక్తములో ఉన్న శక్తి మిమ్మలను మార్చివేస్తుంది నూతన క్రియలు చేసేలా చేస్తుంది నూతనమైన ఆలోచనలకు ఇస్తుంది అనేకులకు నీవు దీవెనకరంగా నీవు మారిపోతావు
అనేకులకు అపాయకరముగా అనేకులను బాధపెట్టేవాడిగా అనేకులను మోసం చేసేవాడిగా నీవు చేదైన అనుభవాన్ని కలిగి ఉంటే యేసు రక్తం ఏం చేస్తుంది చెప్పండి నీలో చేదైనది తీసివేసి నిన్ను మంచి మధురముగా మార్చి జీవము కలిగిన కార్యములు చేసే విధముగా ఆ రక్తము నిన్ను శుద్ధునిగా చేస్తుంది దేవునికి స్తోత్రము అలా చూడండి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వాక్యములో దేవుడు అక్కడే ఉన్నారు చూడండి యెహెజ్కేలు గ్రంథము అప్పుడు ఆయన నాతో ఇట్లా నిను ఆ ఈ నీళ్ళు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును సముద్రములో పడును అప్పుడు సముద్రపు నీళ్ళు అప్పుడు సముద్రపు నీరు మంచి నీళ్ళు అగును మంచి నీరు అగును వడిగా పారు ఈ నది అమ్మా వడిగా పారు వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నిల్ల దేవుని బలిపీఠమున నుండి నీరు ఉబికి అది కాలవగా పారి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి సముద్రములో పడగా సముద్రపు ఉప్పు నీరు ఏమవుతుంది చెప్పండి అది మంచి నీరుగా మారిపోతుంది దేవుని స్తోత్రము హల్లెలూయా యేసు ప్రభు యొక్క రక్తము ఏ మానవుడిలో ప్రవేశిస్తుందో యేసు ప్రభు యొక్క రక్తము ఎందుకంటే ఆదాము యొక్క స్వభావాలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి మారిపోయి నూతన స్వభావాలు కలుగుతాయి అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు కనుక ఎప్పుడైతే ఆ బలిపీఠం యొద్ద నుండి దేవుని ఓట ఎప్పుడైతే బయలుదేరి అది సముద్రపు నీటిలో పడుతుందో ఆ సముద్రపు నీరంతా ఏమవుతుంది చెప్పండి మంచి నీరుగా మారిపోతుంది దేవుని స్తోత్రము అలా మంచి నీరుగా యేసు ప్రభువారే ఉన్నారు చెప్పండి ఎవరైనా ఈ నీరు తాగితే దేవుడే ఉన్నారు చెప్పండి ఈ నీటిని తాగితే వారి కడుపులో నుండి జీవపు ఓటలు ప్రవాహముగా వస్తాయి కనుక ఈ నీరు తాగిన ప్రతి ఒక్కడు కూడా అనేకులకు ఆశీర్వాదంగా ఉంటాడు ఆ నీరు ఎలా ఉంటుంది చెప్పండి ఎంత ఉప్పు నీరైనా ఎంత కలుషితముగా ఉన్న సముద్రపు నీరంతా కూడా మారిపోయి అది నీటి ఎలా ఉంది చెప్పండి మంచి నీరుగా మారిపోతుంది దానిలో అనేక రకాలైన జీవాలు బ్రతుకుతూ ఉన్నాయి చదవండి అది అక్కడ ఏమంటున్నారు చెప్పండి వడిగా పారు ఈ నది వడిగా పారు ఈ నది ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును వచ్చు చోటునల్ల జలచరములన్నీ కూడా బ్రతుకును బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును కనుక ఆ నీరు మంచి నీళ్లు అగును కనుక అగును కనుక చేపలు బహు విస్తారములగును బహు విస్తారముగా అగును అగును ఈ నది ఎక్కడికి పారును ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకు సమస్తము కూడా బ్రతుకును అక్కడ ఆ నీరు ఎక్కడికి వెళుతుందో సమస్తమైన జలచరములన్నీ కూడా బ్రతుకుతాయి అక్కడ విస్తారమైన చేపలు ఉంటాయి విస్తారమైన అక్కడ నదిలో అనేక జీవరాశులు బ్రతుకుతాయి అనేక మందికి జీవాహారముగా మారిపోయింది ఎక్కడి నుంచి బయలుదేరి చెప్పండి యేసు క్రీస్తు యొక్క నది అది ఆయన బలిపీఠము యొద్దనుండి ఆయన దేవుని యొక్క మందిరములో నుంచి బయలుదేరిన నది ప్రవాహముగా బయలుదేరి భూమి మీద ప్రవాహముగా వెళుతూ అది సముద్రములో పడగా సముద్రము కలుషితమైన నీరంతా కూడా అది మంచి నీరుగా మారిపోయింది దేవునికి స్తోత్రము అలా ఇక దానిలో మరణము లేదు దానిలో ఏమంటున్నాయి చెప్పండి ఇప్పుడు జీవరాశులు ఉంటున్నాయి శాపలు విస్తారంగా ఉన్నాయి ఆ నీరు తాగిన వారు అందరూ బ్రతుకుతారా చచ్చిపోతారా అందరూ బ్రతుకుతారు దేవుని స్తోత్రము అలా అందరినీ బ్రతికించడానికి వచ్చాడు యేసు ప్రభువారు ఈ లోకంలో మారాగా మారిపోయిన వారు చేదైపోయిన వారు శపించబడిన వారు
అలాగే సముద్రమండే కల్మషాలతో నింపబడినవారు వారందరూ కూడా ఉప్పు నీటి వలె మారిపోయిన వారందర్ని కూడా దేవుడు తిరిగి మరల మంచి నీటిగా మార్చి వేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా అనేక జీవరాశులు దానిలో జీవిస్తున్నాయి, అనేక మంది మనుషులు బ్రతుకుతున్నారు, దానిలో వలలు వేసే వారు ఉన్నారు. చూడండి అక్కడ, చూడండి అక్కడ చదవండి. వారు దాని యొక్క ఎంగేది పట్టణము మొదలుకొని ఎనక్లహీము పట్టణము వరకును చేపలు పట్టువారు, చేపలు పట్టువారు దాని పక్కన నిలచి దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు, వలలు వేయుదురు మహాసముద్రములో ఉన్నట్లు, మహాసముద్రములో ఉన్నట్లు ఉన్నట్లు సకల జాతి చేపలను, సకల జాతి చేపలను దాని యందు బహువిస్తారముగా ఉండును, యందు బహువిస్తారముగా ఉండును ఉండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊపి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాకయుండును. అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? బహు చేపలు పట్టి వారు వస్తారంట. అనేక రకాలైన జీవపు రాసులు, అక్కడ జీవరాసులు ఉన్నాయి, దానిలో రకరకాలైన చేపలు బ్రతుకుతూ ఉన్నాయి. అక్కడ బ్రతకటానికి ఆహారం ఉన్నది, తాగటానికి నీరు ఉన్నది, మానవుడు నివసించడానికి అక్కడ నివాసం ఏర్పరచుకోవటానికి అక్కడ బ్రతకటానికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ నది తీరాన మనలందరినీ కూడా నాటుతూ ఉన్నాడంట. దేవుని సోదరము, అలా జీవరాశులు, సమస్త జీవరాశులు బ్రతకటమే కాకుండా సమస్త మానవ జాతి అందరూ కూడా బ్రతికే విధముగా ఆయన మనలను ఈరోజు నీటి ద్వారా, రక్తం ద్వారా, ఆత్మ ద్వారా మనలందరినీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? అందరినీ బ్రతికిస్తున్నాడు. దేవుని స్తోత్రము. అలా సమస్తము కూడా దానిలో జీవిస్తున్నాయి, సమస్తము కూడా దానిలో బ్రతుకుతూ ఉన్నాయి. ఎవడైనను యేసు క్రీస్తునందు ఉంటే వారి స్వభావాలు ఎలా ఉంటాయి చెప్పండి? నూతనముగా మారిపోతాయి, కనుక ఎవరికి హాని చేసేవారిగా ఉండరు. కనుక సవులు ఒకసారి, ఒకటో చూడండి, ఒకటో సమయాలు 10:9 సౌలు జీవితము అప్పటి వరకు చేదుగా ఉన్నది. అతడు మీ అందరికి మా వందనాలండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే ఆ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చింది అమ్మ, ప్రెగ్నెంట్ వచ్చింది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకో వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం, మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి, అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి, వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి అయ్యగారు అమ్మగారు మాటలతో. ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే, ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారి మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నామండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకు 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు రావాయి మంత్, ఇంకా ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. సొంతం నేను ఇక్కడికి వచ్చాను, విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి, కానీ ఎందుకో ఎలా అనిపించలేదు. ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత లాస్ట్ ఇయర్ 2 డిసెంబర్ 2వ తారీఖు
మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము ఏ పాంప్లెట్ చూసి రాలేదండి మేము నమ్మకం ఏంటంటే దేవుడే ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో ఋణపడి ఉంటాం ఈ గొప్ప దేవుడు దీవించిన